जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः సాయంకాల ప్రవచన కార్యక్రమంలో భాగంగా మూడు మార్లు గోవింద నామస్మరణ చేయండి. గోవింద, మరొక్కసారి గోవింద, గోవింద. ఒకనొకప్పుడు వేదవ్యాస మహర్షి లోకశ్రేయస్సు కోసం, అందులో ముఖ్యంగా ఈ కలియుగంలో ఉన్న మానవుల కోసమని చాలా కష్టపడి వేదాలను విభజించాడు. వేదం అర్థమైనా అర్థమకపోయినా వింటే చాలు, దానివల్ల మనకున్న దోషాలు పోతాయి. వేదం ఎటువంటిది అంటే దివ్య ఔషధముతో సమానము అన్నారు. ఔషధం తెలుగులో చెప్పాలంటే మందు. ఆ మందులో ఏముందో తెలియకపోయినా ఆ మందు వేసుకోవడంతో మనకు రోగం తొలగుతుందో లేదా? ఏమండి ఈ మందులో ఏముందో మాకు తెలియదండి, అది వేసుకోవడం వల్ల మాకేం లాభం అండి అని ఎవరు అండంలా. డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, కిక్కురు మనకుండా అది వేసుకున్నాం, వెంటనే మనకి దానివల్ల ప్రభావం కనపడుతోంది. అయితే ఈ మందుల్లో కొన్ని రకాల మందులు వికటిస్తాయి, ప్రమాదం కూడా తెచ్చిపెడతాయి. ఒక మందు వేస్తే ఇంకో రోగం రావచ్చు. ఉదాహరణకి కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడారంటే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఔషధం తెలుసున్నా తెలియకపోయినా అందులో ఏ కాంపోజిషన్ ఉన్నా లేకపోయినా మనకి తెలియకపోయినా అది వేసుకుంటే ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి ఆ ప్రభావం వికటించచ్చు కూడా. కానీ వేదం అలా కాదు, అది దివ్య ఔషధం అన్నారు. దానికి అర్థం మనకి తెలిసినా తెలియకపోయినా అది వింటే మాత్రం ప్రమాదం రాదు, శుభఫలితమే తప్ప అపఫలితం రాదు. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ లాంటిది కాదు, అది ఆయుర్వేదం లాంటిది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మానవుడికి సర్వకాల సర్వావస్థలలో ఉపకారం చేసి పెట్టే అపూర్వమైన శక్తి వేదమునకున్నది. వేదము అర్థము తెలుసుకుంటే ఇంక చెప్పే అక్కర్లేదు, వాడు మహాపండితుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. అయినా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంతా నిన్న పాపమైన నవగ్రహాల మంత్రాలు చెప్పారు. ఆ మంత్రానికి అర్థం తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ తెలియదు కదా. రోజు ఆ చదివే మంత్రం చదివే ఆయనకి కానీ లేక ఆ మంత్రం వినేవాడికి కానీ అందులో ఏముందో తెలియదు. అయినా ఇక్కడ సూర్యుడున్నాడు, నేను ఈ సూర్యుడికి సంబంధించిన మంత్రం చదివాను, మీరు ఇక్కడ తమలపాకు పెట్టండి అని పెట్టగానే సూర్యుడు వచ్చి కూర్చుంటాడు, ఆయన ఫలితం మనకు చూపిస్తాడు, ఆయన ప్రభావం మన మీద పడుతుంది. ఒకవేళ దాని అర్థం తెలిస్తే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ శక్తి వస్తుంది. సహజంగా మనం చేసే పని ఏమిటో మనకి తెలియడం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. అందుకే అర్థం తెలియని చదువు వ్యర్థం అన్నారు. ఈ విషయం తక్కిన వాటికి ఎలా ఉన్నా వేదానికి మాత్రం ఆ బెంగలేదట, అది వింటే చాలు. అందుకే ఈ రోజుల్లో కూడా ఎంతోమంది వేద పండితులు క్యాసెట్ల రూపంలో శ్రీ సూక్తమో పురుష సూక్తమో దుర్గా సూక్తమో ఇంకా నమక చమకాలు వాటిని మీకు అందిస్తున్నారు, మీరు ఇళ్లలో పెట్టుకుని వింటున్నారు. దానివల్ల మంచి కలుగుతుంది తప్ప అపఫలితం మాత్రం, చెడ్డ ఫలితం మాత్రం ఉండదు. కాకపోతే ఇవాళ మీరు వేదం చదవడానికి ఒక విధానం ఉన్నది. ఒకనొకప్పుడు వేదం ఒక అడవిలో ఉండేది, అందులోకి అడుగు పెట్టడం ఎలాగో, ఎక్కడ ఆపాలో, ఎటు నుంచి ఎట్టెళ్ళాలో తెలిసేది కాదు. అరణ్యంలోకి అడుగు పెట్టేవాడికి సరైన దారి తెలియదు. చెట్లని బండ గుర్తులు పెట్టుకుని అతి కష్టం మీద బయటికి వెళ్ళాలి. అలవాటున్నవాళ్ళు బాగా పోయేవాళ్ళు తప్ప ఒక మాదిరివాడు అడవిలోకి అడుగు పెడితే అడవిలోంచి బయటికి రాలేదు తెలుసిన. ఇప్పటికి కూడా దండకారణ్యం, దండకారణ్యం అంటే భద్రాచలం దాటాక
సత్యనారాయణపురం అని ఒక పురం ఉంది. భద్రాచలం నుంచి చెర్ల వెళ్లే మార్గంలో 45 కిలోమీటర్లు ముందు పర్ణశాల, పర్ణశాల తర్వాత సత్యనారాయణపురం. అక్కడ నేను 1991వ సంవత్సరంలో చదువుకుంటున్న రోజుల్లో భాగవత సప్తాహం చేశాను. సప్తాహం చేస్తున్నప్పుడు సాయంకాలం పూట ఖాళీగా ఉండేది. అందుకని కొంతమంది కాలేజీలో చదువుకునే పిల్లలు అక్కడ చుట్టుపక్కలుంటే హై స్కూల్ పిల్లలు వాళ్ళని వెంట పెట్టుకుని దండకారణ్యంలోకి వెళ్ళాం. ఓరి బాబు, ఆ దండకారణ్యంలో దారి తప్పి ఎటు వెళ్ళామో తెలియదు. 3-4 గంటలు తిరిగి అతి కష్టమే. దారిలో మేకలు కాచుకునే వాళ్ళు కొంతమంది తగిలేరు, దాంతో బయటికి రాగలిగాం. అడవి తెలియకుండా అడుగు పెడితే ఎట్టెడుతున్నామో తెలియదు అనమాట, అంత విచిత్రంగా ఉండేది. అలా దారి తప్పుతాం. పూర్వం వేదములు కూడా అరణ్యముల వలె అడుగు పెట్టినవాడు బయటికి రావడానికి వీల్లేనట్టుగా ఉండేది. ఇప్పుడు పురాణం అంటే ఈ శ్లోకం నుంచి మొదలుపెట్టు అంటున్నాం కాబట్టి ఆ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాం. విష్ణు సహస్రనామం చదవాలంటే మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్ వషట్కార అని మనకు ఒక అర్థం ఉంది. ఆ విష్ణు సహస్రనామంలో ఓహో మర్రి చెట్టు గురించి, ఔదుంబర వృక్షం గురించి, రావి చెట్టు గురించి చెప్పారు అని నేను అడిగాను అనుకోండి, అది బాగా అలవాటు ఉన్నవాడు తప్ప అందులో ఎక్కడుందండి విష్ణు సహస్రనామంలో మర్రి చెట్టు ఎక్కడుంది, ఔదుంబర వృక్షం ఎక్కడుంది, లేకపోతే రావి చెట్టు ఎక్కడుంది అని అడగచ్చుగా మీరు. న్యగ్రోధో ఉందా, ఔదుంబర అశ్వత్ న్యగ్రోధోదుంబరోశ్వత్ అని కలిసి అవుతున్నారా లేదా. చాణూరాంధ్ర నిషోధన ఈ నామంలో న్యగ్రోధ అంటే అర్థం ఏమిటి, మర్రి చెట్టు. శ్రీ మహావిష్ణు మర్రి చెట్టు రూపంలో ఉన్నాడు. తర్వాత ఉత్తి దుంబరహ కాదు ఇది, ఔదుంబరహ సంధి విడదీయాలి. న్యగ్రోధోదుంబరహ అంటే న్యగ్రోధ ఔదుంబరహ, ఔదుంబరహ అంటే అర్థం ఏంటి, మేడి చెట్టు. అశ్వత్ రావి చెట్టు. ఈ 3 చెట్ల రూపంలో విష్ణు ఉన్నాడని చెప్పారు. ఇది తెలియాలంటే మీకు అర్థం తెలియాలి, అడుగు పెట్టడం ఎలాగో తెలియాలి. కానీ ఇలా అడుగు పెట్టడానికి ముందు ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. వేదము బ్రహ్మదేవుడి వంటి వాళ్ళకి, దేవతలకి, దేవ ఋషులకి తప్ప ఒక మాదిరి వాడికి అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో మనందరి అదృష్టం వల్ల, మన పూర్వజన్మ సుకృతం వల్ల మహానుభావుడైన వేదవ్యాస మహర్షి సత్యవతికి పరాశరుడికి పుట్టినటువంటి మహాత్ముడు కృష్ణద్వైపాయన మహర్షి మనకి ద్వాపర యుగంలో అడుగు పెట్టాడు. కేవలం మనందరి కోసం, ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవుల కోసం. తల్లి చేపలు పట్టుకునే బెస్తవాడి దగ్గర పెరిగిన సత్యవతి, వ్యాసుడి తల్లి సత్యవతి అంటే ఎవరనుకుంటున్నారు, పల్లెలో బెస్తవాళ్ళు అంటారు కదా. దాసిరాజును ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేపలు పట్టుకోవడం వృత్తి. ఆ చేపలు పట్టుకునే ఆయన దగ్గర పెరిగింది. అటువంటి సత్యవతీదేవిని మహానుభావుడైన పరాశరుడు చేపట్టాడు. పరాశరుడే గనక ఆనాడు సత్యవతిని చేపట్టి ఉండకపోతే ఇవాళ మనకి వ్యాసుడు ఉండేవాడు కాదు. అందుకే మహాత్ములు ఏ పని చేసినా దానివల్ల లోకానికి ఒక ఉపకారం ఉంటుంది. సత్యవతి జాతకం మారిపోయింది, దాంతో సత్యవతికి వ్యాసుడు పుట్టాడు. ఆ తర్వాత 2వ సారి సత్యవతిని వ్యాసుడు పుట్టిన తర్వాత శంతన మహారాజు పెళ్లి చేసుకున్నాడు. శంతనుడి వల్ల విచిత్ర వీరుడు పుట్టాడు, చిత్రాంగదుడు పుట్టాడు. కానీ ఏం లాభం, మొట్టమొదటి పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుడే ఆయనకి చివరిదాకా మిగిలాడు. సత్యవతిని వైకుంఠానికి పంపించాడు. తర్వాత రాజుగారికి భార్య అయినా రాజుగారి పిల్లలిద్దరూ ఎందుకు పనికిరాకుండా చచ్చిపోయారు. అంతటి మహానుభావుడు వ్యాసుడు, కన్న తల్లికి భర్త పోయాక వైధవ్యంతో ఉన్నవాడికి వైకుంఠం ఇచ్చినవాడు ఆయన. వ్యాసుడంటే విష్ణుమూర్తి. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు. అటువంటి మహానుభావుడు పుట్టేం చేశాడు, విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా. వేదములను ప్రజలు చదువుకోవడానికి వీలుగా 4గా విభజించాడు. ఋగ్వేదం అనే పేరుతో ముందుగా మొదటి వేదం ఇచ్చాడు. 2వ వేదం యజుర్వేదం, 3 సామం, 4 అథర్వణ వేదం. అంటే అంతకు పూర్వం ఇలా వేదానికి విభజన లేదు, కలగాపులకంగా ఉండేది. దాన్ని 4 వేదములుగా విభజించాడు. ఈ విధంగా 4 వేదాలు విభజించిన తర్వాత మరి వీటిని చదివే శిష్యులు కూడా కావాలి కదా. అందుకని జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అని పిలువబడేటటువంటి 4 శిష్యుల్ని పిలిచాడు. గురువుగారికి పూర్వం శిష్యులు భక్తితో సేవ చేసేవారు. ఇంకా మామూలు శిష్యులు కాదు వాళ్ళు, గురువుగారంటే ప్రాణమిచ్చే శిష్యులు. అటువంటి శిష్యులు 4 పిలిచి 4 వేదాలు ఇచ్చాడు. జైమిని మహర్షికి ఋగ్వేదం ఇచ్చాడు. ఋగ్వేదుల్లో మొట్టమొదటివాడు జైమిని అన్నమాట. యజుర్వేదం వైశంపాయనుడు చదివాడు. అంటే ఎక్కువ మంది యజుర్వేదులు ఉంటారు. అందులో కృష్ణ యజుర్వేదం తర్వాత వచ్చింది, శుక్ల యజుర్వేదం విభజింపబడింది. కానీ మొదట్లో యజుర్వేదం ఒకటే. ఆ యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి ఇచ్చాడు. సామవేదాన్ని ఎవరికి ఇచ్చాడు,
జైమినికి ఇచ్చాడు. పైలుడు ఋగ్వేద పఠనం దొరకంటే జైమినికి సామవేదం ఇచ్చాడు, వైశంపాయనుడికేమో ఎదుర్వేదం ఇచ్చాడు, అధర్వణ వేదాన్ని సుమంతుడనేవాడికి ఇచ్చాడు. ఇప్పుడు నాలుగు వేదాలు నలుగురికి ఇచ్చాక ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. అయ్యో, నాలుగు వేదాలు ఇచ్చాను, ఈ నాలుగు వేదాలు చాలా పెద్దవైపోయాయి, ఈ వేదాలు చదువుకునే పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అంటే పండితులు, ఈ పండితులకి ఇటువంటి శిష్యులు దొరకడం కష్టంగా ఉంది, దానివల్ల వేదం కూడా పూర్తిగా చదవలేక మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోయాయి. అంటే ఋగ్వేదం మొత్తం చదవలేరు, కొందరు 10 మండలాలు, కొందరు 20 మండలాలు. రీసౌండ్ ఇస్తుంది కొంచెం సరిగ్గా చూడమనండి. ఈ విధంగా కొంచెం 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 వేదాలు కూడా అందరూ చదివే శక్తి లేని వాళ్ళ వల్ల తక్కిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇవాళ నిజం చెప్పమంటారా, భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి, కానీ 18,000 శ్లోకాలు ఇవ్వగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ అప్పచెప్పగలిగేవాళ్ళు ఎంతమంది పురాణం చెప్పగలరు? ఆ 18,000 శ్లోకాల్లో కొంత కొంత మాత్రమే కంఠస్థం చేసి కొంత మాత్రమే లోకానికి ఇస్తున్నారు. అలా ఏమైపోయింది? తెలివితేటలు తగ్గిపోవడం వల్ల, వేరే వేరే పనుల వల్ల, క్రమంగా వేదములు చదివేవాళ్ళు తగ్గిపోవడం వల్ల వ్యాసుడికి బెంగ కలిగి ఇంక ఈ వేదాలు అర్థం చేసుకోలేరు, వేదముల యొక్క సారము కథారూపంలో ఇద్దాం అనుకుని మహాభారతం అనే ఒక గ్రంథం రాశాడు. ఈ మహాభారతం 1,07,281 శ్లోకాలతో ఉంటుంది ఏకంగా. ఇది వేదముల యొక్క సారం. వేదములలో చదువుకున్నటువంటి వాళ్ళు ఆ కాలంలో ఉన్న వాళ్ళ చరిత్ర, పాండవుల చరిత్ర, వాళ్ళ పూర్వుల చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్ర, మొత్తం చరిత్రలంతా మహాభారతంలో పెట్టాడు. అందుకే మహాభారతానికి పంచమ వేదం అని పేరు. అందులో 100,000 పైచిలుకు శ్లోకాలు ఉన్నాయి, పెద్ద విశాలమైన కథ. ఈ కథ మొత్తం తిరుపతిలో 18 పర్వాలు నేను ఒక్కడే చెప్పే భాగ్యం నాకు తిరుపతి వాళ్ళు ఇచ్చారు. నిజంగా వాళ్ళకి మాత్రం మనం కృతజ్ఞత ప్రకటించాలి. అది కూడా నిజంగా ఏ మాటగా మాట చెప్పాలి, తిరుపతిలో కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు తెల్లవారుజామున కోరిక వచ్చింది, పద్మాకర్ గారి కంఠం నుంచి 18 పర్వాలు వింటే బాగుంటుందనుకుని ఎప్పుడో మొదలు పెట్టాం. మధ్యలో 2 ఏళ్ళు ఆయనకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడే మొన్న అశ్వమేధ పర్వం పూర్తయింది, రేపు మళ్ళీ 13వ తారీఖు 8 అనుకున్నాం కానీ 13వ తారీఖు మార్చాం. 13వ తారీఖు నుంచి ఈసారి ఆశ్రమవాస పర్వం. ఇంకెన్ని మిగిలాయి? ఆశ్రమవాసం, మౌసలం, మహాప్రస్థానం అనే 3 పర్వాలు మిగిలాయి. 108 రోజులు చెప్పిస్తున్నాడు అక్కడ. అదిగో ఆ పురాణంలో, పురాణానికి వెళ్ళాలంటే రోజు నన్ను తీసుకెళ్ళడానికి ఒక ఆయన కావాలి కదా, నేను అక్కడున్నంతకాలం కొండ మీద దర్శనానికి తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తి కావాలి కదా. అందుకని దేవుడు ఏంటంటే శంకర్రెడ్డిని నాకు ఇచ్చాడు. శంకర్రెడ్డి అంటే ఇంకా గురువుగారికి ఎలా చేతులు కట్టుకు సేవ చేసే మంచి శిష్యుడు. అది అక్కడ తెల్లగా ఉన్నాడే, తెల్ల బట్టలు వేసుకున్నాయనే, ఆయన నల్లగా ఉన్న కృష్ణుడిలాగా చాలా ఉత్తముడు. ఒకసారి లేచి నిలబడితే ఆయన మొహం అందరికీ చూపిస్తే అందరూ సంతోషిస్తారు ఆ భక్తుడిని. ఆయన గురువుగారు తిరుపతిలో ఏ రైల్లో వస్తే ఆ రైలు దగ్గరికి వచ్చి ఆ కారులో తీసుకెళ్లి గురువుగారి చేత ఏ పని చేయనివ్వకుండా ఇప్పటికీ 10 సంవత్సరాలుగా గురువుగారికి కఠోర సేవ చేస్తున్నాడు. మంచి పిల్లలు, ఆణిముత్యాల లాంటి పిల్లలు ఇద్దరు, ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు వాళ్ళు కూడా కదా. అన్ని చాలా సంతోషంగా ఉన్నది. మొత్తం మీద ఏమైతేనే అతను నాకు చాలా సేవ చేస్తుంటాడు. అతనే కాదు, ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ మధ్యన అన్నమాచార్య కళామందిరంలో మైకు వినపడపోతే మైకు పెట్టించిన ఆయన ఒక ఆయన, చేతులు కట్టుకుని నిత్యం శ్రద్ధతో పురాణం వినే గోపాలకృష్ణ గారు, ఇలా ఎంతో మంది ఇది ఎదురుగుండా కూర్చునే భక్తుడు. అసలు తిరుపతి జనం మీరు చూస్తే ఓహో భక్తులంటే ఇలా ఉంటారని తెలుస్తుంది. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, హైదరాబాదులో మల్కాజ్గిరి, తిరుపతిలో ప్రవచనం, చిత్తూరులో హై స్కూల్లో, తర్వాత అన్నిటికంటే చాలా ఆశ్చర్య తాడిపత్రి అని ఒకటి ఉన్నది రాయలసీమలో అక్కడ. ఈ ప్రదేశాల్లో మనుషులు ఈ చివరి నుంచి ఆ చివరిదాకాదు ఒక పెద్ద సంతర్పణ భోజనానికి కూడా అంత జనం ఉండరు. మంథని అని ఒక ఊరు ఒకటి ఉంది కరీంనగర్ జిల్లా, అదొకటి. ఈ ప్రదేశాల్లో ఊరు ఊరంతా తరలి వచ్చి పురాణం శ్రద్ధగా వింటారు. అలాంటి శ్రద్ధ కలిగిన ఊళ్ళు కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడవలసిందే ఆ వైభవం అన్నమాట. ఇది శిష్యుల్ని ఆశీర్వదించడం కోసం ఈ మాట చెప్పాను, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ మహాభారతం ఒక అపూర్వ గ్రంథం. వేదం మొత్తం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితం మహాభారతం వింటే వస్తుంది. వేదముల సారాంశం అందులో పెట్టారు, అది పంచమ వేదం. ఆ పంచమ వేదాన్ని వ్యాసుడు మళ్లీ లోకానికి ఇచ్చాడు. ఇది కాక 18 పురాణాలలో 17 పురాణాలు రాశాడు. 18వ పురాణం ఇంకా అప్పటికి రాయలేదు. ఇన్ని పురాణములు, ఇటు భారతం, ఇటు వేదాలు విభజించి ఒకరోజున ఆయన తెల్లవారుజామున బదరీ వెళ్ళి, బదరీలో కూడా ఆయనకు ఒక ఆశ్రమం ఉంది. వ్యాసుడికి చాలా ఆశ్రమాలు ఉన్నాయి,
సరస్వతీ నదీ తీరంలో బదరీ దగ్గర ఒక ఆశ్రమం ఉన్నది, ఆ తర్వాత కురుక్షేత్రంలో ఒక ఆశ్రమం ఉన్నది, నైమిషారణ్యంలో ఒక ఆశ్రమం ఉంది, అయోధ్య దగ్గర ఒక ఆశ్రమం ఉంది. బ్రాంచీలు అంటారు, పీఠాలకి బ్రాంచీలు ఉంటాయిగా. అలాగే ఆయనకు కూడా ఆ రోజుల్లో అనేక ఆశ్రమాలు. అందులో ఒకసారి ఆయన బదరీ ఆశ్రమంలో కొంతకాలం ఉండిపోయి తెల్లవారుజామున మంచి మంచు పడుతున్నప్పుడు కటిక చలిలో కార్తీక మాసంలో సరస్వతీ నదిలో స్నానం చేశాడు. పైగా స్నానం చేసి అక్కడ కొండగుహ ఉంటుంది, సరస్వతీ నదికి ఎదురుగుండా పెద్ద కొండ ఉన్నది, ఆ కొండలో రెండు గుహలు ఉంటాయి. ఒక గుహలో ఆయన ఉండి తపస్సు చేశాడు, రెండో గుహలో గణపతిని ఎట్టే పెట్టాడు ఆయన. గణపతి ఆయనకి 18 పర్వాలు భారతం రాసి పెట్టడానికి అక్కడికి వచ్చాడు. అందుకే గణపతి అంతటి వాడికి ఆయన విడిది ఇచ్చిన గుహకి ఇప్పటికి కూడా గణేశ గుహ అని పేరు. ఇటువైపు వ్యాసుడి గుహ, ఇటువైపు గణేశ గుహ ఉంటాయి. ఆ రెండు గుహలు కూడా సరస్వతీ నదీ తీరంలో ఉంటాయి. అంటే బదరీ నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళొచ్చు లేదా కారుల్లో వెళ్ళొచ్చు.